హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ముందుగా మందంగా ఉండే పాత్రలో 200 ml ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ని వేసేసుకుందాం. ఆ తర్వాత 3 ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 6 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్ అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత 3 టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. టొమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత 1 కేజీ మటన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం ధనియా పౌడర్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తెరిలింది. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న పొడి మసాలాలో 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకునేది మటన్లో వేసేసుకోవాలి. సో ఇది అనేది మటన్కి మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. సో ఇలా వేసేసుకొని బాగా కలుపుకోండి. 1-2 నిమిషాలు ఆగిన తర్వాత ముక్క నిండేంత వరకు వాటర్ వేసుకొని 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తెలియదన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోండి. మటన్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.